హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు విఆర్ ఓంకేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ముందుగా వీడియోకి వెళ్ళే ముందు మీకు కూడా వినాయక చవితి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇక ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చిన విడియో ఏమంటే మనకు ఈ వినాయక చవితి అనేది మనకి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై రెండు బుధవారం వచ్చింది కాబట్టి ఈ బుధవారం రోజు మనకు బుధహోర ఉంది ఈ బుధహోరలో వినాయక నివన పూర్తి చేసుకోవచ్చు ఆ బుధహోర ఆరు నుంచి ఏడు మధ్య చేస్తే కూడా వినాయక అనుగ్రహంతో పాటు విజ్ఞాలు లేకుండా ఆ సంవత్సరం అంతా కూడా మీకు అద్భుతంగా జరుగుతుంది అంతేకాకుండా వి దీని ద్వారా ఈ పండుగ అంటే ఈ ముప్పై ఒకటి ఎనిమిది రెండు ఇరవై రెండు దీన్ని మనము పూర్తిగా సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మనం చూసినట్లయితే త్రీ ప్లస్ వన్ ఈక్వల్ టు ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిట్ ప్లస్ టూ ట్వల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫిఫ్టీన్ ప్లస్ టూ ఎయిటీన్ అంటే అంటే ఈ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఈ పూర్తి డేటు మంత్ ఇయర్ని పూర్తిగా మనము కూడినట్లయితే లాస్ట్లో త్రిబుల్ నైన్ అనే ఒక సంకేతం మనకు వస్తుంది ఈ బుధహోరలో ఈ త్రిబుల్ నైన్కి సంబంధించిన ఒక పరిహారాన్ని మీరు చేసుకున్నట్లయితే త్రిబుల్ నైన్ నోట్ మీ దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క నోటు ద్వారా మీకు అనేక ఆర్థిక అవకాశాలు రావడం జరుగుతుంది అంటే ఈ త్రిబుల్ నైన్ అనే నెంబర్ కరెన్సీ నోటు మీ దగ్గర ఉన్నట్లయితే చేసుకోండి ఆ త్రిబుల్ నైన్ దానికి ఏం చెయ్యాలి ఆ పరిహారానికంటే త్రిబుల్ నైన్ నోటు మీ దగ్గర టెన్ రూపీస్ కావచ్చు ఫిఫ్టీ రూపీస్ కావచ్చు ఏదన్నా కావచ్చు ఈ త్రిబుల్ నైన్ చాలా పవర్ ఉంది కాబట్టి ఈ యొక్క బుధహోరలో ఈ త్రిబుల్ నైన్కి సంబంధించిన ఒక ఈ పరిహారాన్ని మీరు చేయండి ఈ పరిహారం చేసేదాని వల్ల మీకు అనేక ఆర్థిక అవకాశాలు విశ్వం ద్వారా రావడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఈ విశ్వం నుంచి ఈ నెంబర్స్ ద్వారా మాత్రమే మనకు అనేక సంకేతాలు తెలియజేస్తుంది అలాంటిలో మంచి నెంబరు ఈ త్రిబుల్ నైన్ నెంబర్ కాబట్టి ఈ త్రిబుల్ నైన్ సంబంధించింది ఈ వినాయక చవితి రోజు ఎవరైతే ఈ యొక్క పరిహారాన్ని చేసుకుంటారో నోటుకు సంబంధించి మీకు ఆర్థిక అవకాశాలు అనేకంగా రావడం జరుగుతుంది ఏ విధంగా మనం చేయాలంటే మీరు చూడవచ్చు టెన్ రూపీస్ త్రిబుల్ నైన్ ఉంది ప్రస్తుతానికి టెన్ రూపీస్ ఇక్కడ ఫ్రంట్లో ఉండాలి ఈ త్రిబుల్ నైన్ అనేది ఇక్కడ కానీ లాస్ట్ ఉండొచ్చు ఫ్రంట్లో ఉండవచ్చు ఏ నోట్ అయినా కావచ్చు కాబట్టి ఈ నోటు మీ దగ్గర ఉన్నప్పుడు ఈ నోటికి ముందుగా మీ దగ్గర పునుగు అనే తైలం ఉంటే సుగంధ ద్రవ్యాన్ని మీరు అప్లై చేయండి ఎవరి దగ్గర అయితే సుగంధ ద్రవ్యం లేదో వాళ్ళు ఏం చేస్తారంటే మనము ఈ ఎర్రచందనం ఉంటుందన్నమాట ఎర్రచందనం రెడ్ శాండిల్ దానికి సంబంధించినటువంటి చందనం ఉంటుంది ఆ చందనాన్ని కూడా నాలుగు వైపులప్పుడు మీరు అప్లై చేయండి ఈ అప్లై వల్ల ఏమైతుందంటే ఈ నోటికి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కలుగుతుంది ఆకర్షణ దానివల్ల ఈ నోటు ద్వారా ఈ కరెన్సీ నోటు ఈ నెంబరు ట్రిబుల్ నైన్ కరెన్సీ నోట్ ద్వారా కూడా మీకు అనేక ఆకర్ష అంటే ఈ వశీకరణ అంటూ ఉంటుంది అనమాట దీని సమయం ఆకర్షం వచ్చి మీకు అనేక ఆర్థిక అవకాశాలు అవడం జరుగుతుంది కాబట్టి ఇది ఎప్పుడు చేయాలి మీరు అంటే పొద్దున్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కంపల్సరీగా చేసుకోండి మీ జీవితంలో అనేక ఆర్థిక అవకాశాలు వస్తుంది అనేదంతా ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మీరందరూ కూడా ఈ బుధహోర కంపల్సరీగా బుధవారము థర్టీ ఫస్ట్ మనకు వస్తాను వినాయక చవితి ఆ రోజు ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఎవరైతే ఈ త్రిబుల్ నైన్ నోటుకి ఎర్రశాండిల్డ్ అది నోట్ని మీ పరుసులో కానీ మీ పూజా మందిరంలో కానీ మీది ఎక్కడ కార్యనిమిత్తం పోయినప్పుడు కూడా ఈ నోట్ని మీరు మీ దగ్గర ఉంచుకుని వెళ్ళినట్లయితే మీకు అనేక ఆర్థిక అవకాశాలు రావడం జరుగుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మరొకసారి మీకు అందరూ కూడా వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ Mira Murti